తెలంగాణ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మరొకసారి పోస్ట్పోన్ కావడం జరిగింది. అసలు మనకి తెలంగాణ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 300 రూపాయలు సంపాదించుకునే యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు, 10th క్లాస్ పరీక్షలు అంటే 10th పరీక్షలు అనేవి మళ్ళీ వాయిదా అనేసి ఇక్కడ మనకి వేటి న్యూస్లో జస్ట్ ఇప్పుడే ఫ్లాష్ న్యూస్కి అయితే రావడం జరిగింది. 10th ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తామనేసి కూడా వీరైతే చెప్తున్నారు, ఒక అంచనా అయితే వేసి చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లాక్డౌన్ నేపథ్యంలో టీఎస్లో మంగళవారం నుంచి జరగాల్సినటువంటి 10 పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను లాక్డౌన్ ముగిసినటువంటి తర్వాత ప్రకటించనున్నారనేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి 10th క్లాస్ సంబంధించి కొత్త టైం టేబుల్ అనేది మనకి 14th తర్వాతనే మనకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సినటువంటి అన్ని పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేయాలని హైకోర్టు ఆదేశాలతో నేటి వరకు 10th పరీక్షలను వాయిదా వేశారనేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ 10th పరీక్షలు వాయిదా పడగా పరిస్థితులు చక్కబడితే కనుక వచ్చే నెల 20 నుంచి అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయనేసి తెలియజేస్తున్నారు. అంటే 20th నుంచి మనకి 10th ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకి లాక్డౌన్ అనేది 14th వరకు కంప్లీట్ అయిపోతే కనుక ఖచ్చితంగా మనకి 20 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఇన్కేస్ మనకి లాక్డౌన్ అనేది మరికొంత సమయం అయితే అంటే మరికొంత ఎక్స్టెండ్ చేసినట్లయితే కనుక ఎగ్జామ్స్ అనేవి మరింత సమయం అయితే వాయిదా పడే ఛాన్సెస్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా టీఎస్ 10th క్లాస్ సంబంధించి అప్డేట్ అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.